దేశంలో పాతగైన రైల్వే స్టేషన్లన్నిటిని మళ్ళా కొత్తగా చేస్తాము సకల సౌలతులతోని చమక్కుమనేటట్టు తయారు చేస్తామని సెంటర్ సర్కారోళ్ళు చెప్పిరు కదా మొన్ననే ప్రధానమంత్రి సార్ కూడా పనులు షురూ చేసిండు ఇక అందులో మన ఏపీ తెలంగాణ స్టేషన్లు కూడా ఉన్నాయి సౌలతులన్నీ వెట్టినంక మన రైల్వే స్టేషన్లు మస్తు మారిపోతాయి నేను చెప్పుడు కాదు గాని ఇగో మీరే చూడురి ఇన్నొద్దులోగ లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టే తయారైతున్నాయి రైల్ స్టేషన్లు పాడుపడ్డట్టున్న పాత రైల్ స్టేషన్లన్నిటిని గూలగొట్టి అల్కి పూసినట్టు సకల సౌలతులతోని కొత్త కొత్తగా చేస్తామన్నారు కదా సెంటర్ సర్కారోళ్ళు ఇప్పుడు గదే పనిలో ఉన్నారు అగో పని అంతా ఒడిసినాక గిట్ల అయితాయట ఏపీల రైల్వే స్టేషన్లు ఎట్టెట్ట చేస్తారో ఎసోంటి సౌలతులు పెడతారో అన్ని ముందుగానే గ్రాఫిక్స్ చేసి ఓ వీడియో బయటికి ఇడిసిర్రు వాటంతట అవే తెరుచుకొని మూసుకునే తలుపులు కిందికి మీదికి తిరిగే మెట్లు తీరు తీరు డిజైన్లు లోపటికి వెళ్ళే మీదికి పోయేటట్టు మెట్లు కూకోనికే కుర్చీలు అబ్బో చూడనికే అద్దాల భవంతుల తీరుగానే ఉన్నాయి రైల్వే స్టేషన్లు ఏదో 5 సుక్కల ఓటాలు కట్టినట్టే కడుతున్నారట మెట్రో రైల్ స్టేషన్ల కంటే ఎక్కువనే సౌలతులు పెడుతున్నారట 8,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తున్నారట గా గ్రాఫిక్స్ చూస్తుంటేనే అబ్బో అనేటట్టున్నాయి మరి నిజంగా పని మొత్తం అయినాక ఎంత గొప్పగా ఉంటాయో చూడాలి ఏమైతే గాని దినం ఎక్కడెక్కడి పబ్లిక్ ఊర్లు పట్టుకొని తిరుగుతుంటారు ఇక్కడి ముచ్చట్లు అక్కడ చెప్తుంటారు అక్కడి ముచ్చట్లు ఇక్కడ చెప్తుంటారు నలుగురు తిరిగే జాగాలు మంచిగుంటేనే కదా మన గురించి కూడా వేరే జాగాలలో మంచిగా మాట్లాడుకునేది అందుకే సెంటర్ సర్కారోళ్ళు ముంగటేసుకున్న కార్యాన్ని తారీఫ్ చేయాల్సిందే అంటున్నారు చాలా మంది।